హత్య జరిగిన రోజు వివేకానందరెడ్డి గారు కేసు మీద సిబిఐ ఎన్క్వైరీ కావాలని కోరిన జగన్మోహన్ రెడ్డి గారు ఆ తర్వాత సిబిఐ ఎన్క్వైరీ ముఖ్యమంత్రి అయిన తర్వాత సిబిఐ ఎన్క్వైరీ అవసరం లేదన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు అలా ఎందుకన్నాడో ఇంతవరకు సమాధానం చెప్పలేదు జగన్మోహన్ రెడ్డి గారు మీకు దాచుకోవడానికి ఏమీ లేకపోతే భయపడడానికి ఏమీ లేకపోతే ఎవరు ఎంక్వైరీలు చేసుకుంటే మీకేమి కడిగిన ముత్యంలా మీరు బయటకు వస్తారు అన్న నమ్మకం మీకుంటే సిబిఐ ఎన్క్వైరీ ఇవ్వడానికి మీకు అభ్యంతరం ఈ రోజు వరకు సమాధానం చెప్పలేదు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు వరకు చిన్నపిల్లాడు చిన్నపిల్లాడు అని వెనకేసుకొస్తున్నారు తప్ప ఈ రోజు వరకు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేకుండా ఉన్నారు ఎందుకని అని అడుగుతున్నాం అవినాష్ రెడ్డి గారిని అంతగా కాపాడాల్సిన అవసరము ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఏముంది అని అడుగుతున్నాం ఈరోజు చెల్లెళ్ళు చెల్లెలు ఒకవైపు ఉన్నారు భార్య బంధువులు ఇంకో వైపు ఉన్నారు చెల్లెల కంటే ఎక్కువయ్యారా రెడ్డి గారి కంటే ఎక్కువయ్యారా ఒక ఇంటర్వ్యూలో నిన్న ఒక ఇంటర్వ్యూలో జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు ఒక కజన్కు ఇంకొక కజన్కు మధ్య జరుగుతున్న పోరాటం అంటే ఇది కాదు ఒక కజన్కి ఇంకో కజన్కి మధ్య జరుగుతున్న పోరు కాదు ఇది నిజానికి ఇది వివేకానందరెడ్డి గారి సొంత చిన్నాన గురించి జరుగుతున్న పోరు న్యాయం కోసం జరుగుతున్న పోరు ఎవరన్నా వివేకానందరెడ్డి గారు సాక్షాత్తు రాజశేఖర రెడ్డి గారి తమ్ముడు వివేకానందరెడ్డి గారికి కొడుకులు ఉన్నారా ఒకతే బిడ్డ ఉంది న్యాయం కోసం కొట్లాడుతుంది మరి వివేకానందరెడ్డి గారికి కొడుకు లేనప్పుడు రాజశేఖర రెడ్డి గారి కొడుకు వివేకానందరెడ్డి గారికి కొడుకు కాడా ఆ బాధ్యత లేదా జగన్మోహన్ రెడ్డి గారికి అలా వ్యవహరిస్తున్నాడా జగన్మోహన్ రెడ్డి గారు తండ్రి తర్వాత తందంట వాడు చిన్నానా అంటారే మరి అలాంటి చిన్నానా హత్య జరిగితే అన్యాయం జరిగితే నిందితుల పక్షాన సాక్ష్యాలు ఆధారాలు ఉన్నా కూడా మూర్ఖంగా నిందితుల పక్షాన ఎందుకు నిలబడ్డాడు జగన్మోహన్ రెడ్డి గారు ఇంతవరకు సమాధానం చెప్పలేదు ఐదు సంవత్సరాలు ఐదు సంవత్సరాలుగా నిందితుడిని కాపాడుకుంటూ రావడమే కాకుండా ఇప్పుడు మళ్ళీ అదే నిందితుడికి అవినాష్ రెడ్డికి టికెట్ ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకో అని అడుగుతున్నాం ఇంకో మగాడు లేడా అంతకంటే మగాడు లేడా ఇంతమంది ప్రజలున్నారు ఇంతమంది ప్రజలున్నారు ఒక నిందితుడికి మరి ఎందుకు టికెట్ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు ఇంతవరకు సమాధానం చెప్పలేదు ఎందుకని జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాల్సిన అవసరాలు సమాధానం చెప్పాల్సిన ప్రశ్నలు ఎన్నో ఉన్నాయి ఇంటర్వ్యూలో కూర్చొని జగన్మోహన్ రెడ్డి గారు అంటాడు జగన్మోహన్ రెడ్డి గారు నమ్ముతున్నారట అవినాష్ నిర్దోషి అని కాబట్టి ఆయనకు సపోర్ట్ చేస్తున్నారట ఎందుకు నమ్ముతున్నారు అని అడుగుతున్నాం గుడ్డిగా నమ్మాల్సిన అవసరం ఏముంది అని అడుగుతున్నాం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి కన్విన్స్ అయితే ఇంకా మొత్తం ప్రపంచం అంతా కన్విన్స్ అయిపోవాలా జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా లోనా జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా కాన్స్టిట్యూషనా అసలు కన్విన్స్ ఎవరు ప్రజలు కాదా